పట్ల మార్గంలో అస్థిపంజరం వెలుగులోకి షాకింగ్ విషయాలు. తిరుమల అలిపిరి నడక మార్గానికి సమీపంలో శేషాచలం అటవీ ప్రాంతంలో ఓ యువకుడు చెట్టుకు పురేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లా సిఎస్పురం మండలం నల్లమడగలకు చెందిన సి మహేష్ బాబు మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఆర్మీ క్యాంటీన్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఫిబ్రవరి 2020 నుంచి కనిపించకుండా పోయాడు. దీనిపై అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. అలిపిరి తిరుమల నడక మార్గంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటవీ ప్రాంతం కావడంతో ఎవరూ గుర్తించలేదు. మృతదేహం ఎముకలు బయటపడి ఉండటంతో శుక్రవారం గమనించిన కొందరు టీటీడీ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తిరుమల పోలీసులకు చెప్పడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం పరిశీలించగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లభించాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో మృతుడి వివరాలు లభించాయి. దీంతో తిరుమల పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే మహేష్ బాబు ఆత్మహత్య కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.